భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండలం మొరంపల్లి బంజార గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ ప్రతిష్ఠ కార్యక్రమం జయప్రదంగా నిర్వహించారు గ్రామ ప్రజలు. अंदर की नमस्कार भद्राद्रि कोत्तगूडेम जिल्ला बूर्गंपाड मंडल मोरंपल्ली बंजर ग्राम में जरूरत त्रैयानिक दीक्ष तो यह नाभिशील मुत्यालम्म पोतराजु या प्रतिष्ठा कार्यक्रम त्रैयानिक अनग मूड रोज जो कार्यक्रम शुभमुहूर्त वेसर की उदय 9:53 निमशाल की शुभमुहूर्ता यंत्र प्रतिष्ठापन चयन जरूर 20 मंदिर पुरोहित अंदर 15 मंदिर अर्चक अदे विधा 5 सिद्धांत तो महाघन वैभवीत कार्यक्रम यंत्र प्रतिष्ठापन शुभमुहूर्त पड़ने जरिए अदे विधा मन ग्राम प्रति ग्राम कमिटी नीं यानी अदे विधा ग्रामस्थल सहक इलांट कार्यक्रम मर इंको जरगा मनस्फूर्ति को अदे विधा यह कार्यक्रम मूड रोज अनग गुरुवार मूड रोज चक्कर यागा जपाल तपाल अदे विधा एनो महावैभव कार्यक्रम एनो भद्राद्रि कोत्तगूडेम जिला दुर्गंपाड मंडल मोरंपल्ली बंजर ग्राम पंचायती जरूरत बोड्राई मुत्यालम्म प्रतिष्ठा कार्यक्रम यह कार्यक्रम एपड़ो 300 कृतम जगह कार्यक्रम नेडु युवतरं पेद्दलु चिन्नलु अंदरु समिष्टि कृषि तो यह कार्यक्रम चेयडं जरुगुतुंदि अट्लाने बोड्राई कूडा एन्नडो 300 कृतम वेसिन बोड्राई भूमिलो उंडटंतो कूडा पिल्ललु युवकुलु ग्रामस्थुलु अंदरू कूडा एकताटिपै वच्चि इंटिकिंतनि पंपिडीलतो दीनि ఒక ఉత్సవ కార్యక్రమంగా జరుపుకోవడం జరిగింది. ఈ బొడ్రాయి ప్రతిష్ఠ చేయటం అనేది చాలా చాలా మా గ్రామస్తులకు గాని మాకు గాని చాలా చాలా ఆనందంగా ఉన్నది. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో హనుమాన్ శోభాయాత్ర సంకీర్తన ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త వినిపించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇప్పటికే 3 ఏళ్ల వయో పరిమితి పెంచిన సంగతి తెలిసిందే. కా అభ్యర్థుల విజ్ఞప్తుల మేరకు మరో 2 ఏళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలకు నేటితో దరఖాస్తు ప్రక్రియ ముగియనుంది. శుక్రవారం రాత్రి 10 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నిన్న ఒక్కరోజే 100,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. నిన్నటి వరకు 5.2 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఈ సంఖ్య 6 లక్షలకు చేరువయ్యే అవకాశంగా ఉంది. పోలీస్, ఎక్సైజ్, ఫైర్, జైల్, రవాణా శాఖల్లో కలిపి 17,291 యూనిఫామ్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 2 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించిన విషయం తెలిసిందే. శుక్రవారంతో దరఖాస్తులకు గడువు ముగిస్తుంది. ఇక అన్ని విభాగాలకు కలిపి గురువారం వరకు 5.2 లక్షల మంది అభ్యర్థుల నుంచి 9.33 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఎయిమ్స్ కు భూ బదలాయింపు చేయలేదని కిషన్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని ధ్వజమెత్తారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చిపోయారు, కానీ ఇప్పటి వరకు కనీసం ఎయిమ్స్ లో కొత్త భవనాల నిర్మాణం ప్రారంభం కూడా కాలేదు. టెండర్ల ప్రక్రియ పేరు మీదనే విపరీతమైనటువంటి జాప్యం చేస్తూ ఉన్నారు. దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మరి ఎయిమ్స్ లో కొత్తగా ఇప్పటి వరకు మరి ఒక బిల్డింగ్ కట్టింది కానీ పేషెంట్స్ కు సేవను అందించింది కానీ ఎంత మాత్రం కూడా లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ ఓపీడీ సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి అన్ని వసతులు ఏర్పాటు చేసి నిమ్స్ యొక్క ఓపీ సేవలు కూడా అందించాము. సో ఈరోజు కూడా గదే ఓపీ సేవలు అందుతూ ఉన్నాయి. 3 సంవత్సరాల స్టూడెంట్స్ కూడా వచ్చినారు. ఇప్పటికి 3rd ఇయర్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ కూడా జరిగినాయి. కానీ పేషెంట్స్ లేకుండా పిల్లలు ఏం చదువుకోవాలి? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద మనసుతోని భువనగిరి ఆసుపత్రిని దీనికి అనుసంధానంగా ఇచ్చి భువనగిరి పేషెంట్స్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉండే పేషెంట్స్ను ఈ పిల్లలు ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలు మరి వాళ్ళు ప్రొసీజర్స్ నేర్చుకోవడానికి వాళ్ళు ప్రాక్టికల్స్ చేయడానికి వారికి అవకాశం ఇవ్వడం జరిగింది. అంటే ఇలా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్లక్ష్యం వహిస్తాం. ఇవాళ అదే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలు పెట్టాం. భవనాల నిర్మాణం పూర్తయింది. ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవాళ అద్భుతంగా ప్రజలకు సేవలు అందుతూ ఉన్నాయి. అయితే ఎయిమ్స్లో ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయి సేవలు అందడం లేదు. ఇవాళ మేము విజిట్లో ఇవాళ గమనించింది ఏంటంటే ఇప్పటి వరకు ఇంకొక బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు కూడా జరగలేదు. చివరికి ఇక్కడ ఆపరేషన్ థియేటర్ ఫంక్షనింగ్ జరగలేదు. ఎలాంటి సక్ష వైఖరిగా మనకు కనబడతాం. ఈ విషయాలన్నింటినీ కూడా త్వరలోనే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి ఒక ఉత్తరం రూపంలో రాస్తాం. మరి వెంటనే ఇక్కడ సేవలు అందాల్సిన అవసరం ఉంది. ప్రొసీజర్స్ కూడా జరగాల్సిన అవసరం ఉంది. రిక్రూట్మెంట్ కూడా ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు. సగం ఖాళీలు కూడా నింపలేదు. ఇవాళ డాక్టర్ పోస్టులలో మీరు గమనించినట్టయితే దాదాపు 185 మంది ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉంటే ఇప్పటి వరకు 90 మందిని మాత్రమే నింపడం జరిగింది. సగానికి సగం ప్రొఫెసర్స్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. నర్సింగ్ కూడా మీరు గమనించినట్టయితే దాదాపు 812 నర్సింగ్లో కేవలం 200 మంది నర్సెస్ మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉండే ఓపీ సేవల్లాగా ఇవాళ ఎయిమ్స్ పనిచేస్తూ ఉంది. ఎయిమ్స్ అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. మరి చాలా టాలెంటెడ్ డాక్టర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పటిదాకా ప్రొసీజర్స్ లేవు, థియేటర్ ఓపెన్ కాలేదు, ఓ బ్లడ్ బ్యాంక్ పెట్టుకున్నది లేదు, ప్రజలకు ఇవాళ సేవలు అందింది లేదు. ఇంతసేపు ఆ ఓపీ సేవలు మాత్రమే నడుస్తూ ఉన్నాయి. ఇది గతంలో నిమ్స్ నుంచి అందిస్తున్నటువంటి సేవలే. 3 ఏళ్ళైంది ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ బిల్డింగ్ని ఇచ్చి, 3 ఏళ్ళైంది కానీ ఇప్పటి వరకు ఒక అంగుళం పని కూడా ఈరోజు ముందుకు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఒక నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి. ఇదే 3 ఏళ్ల కింద తెలంగాణలో స్టార్ట్ చేసినటువంటి మెడికల్ కాలేజీలు మీరు చూస్తే సూర్యాపేట కానీ నల్గొండ కానీ అద్భుతంగా భవనాలు పూర్తయిపోయి పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. అక్కడ 500 పడకల ఆసుపత్రులు కూడా నిర్మాణంలో ఉన్నాయి. కానీ ఈరోజు ఇక్కడ ఎయిమ్స్లో చూసినట్టయితే ఒక నిర్లక్ష్యము అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ మేము గమనించినటువంటి అన్ని విషయాలను కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. వెంటనే పనులు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు పర్యటనకు వచ్చి భూములు ఇవ్వలేదని మా మీద అభాండం వేసి తర్వాత 4 గడుచుకున్నాడు. మేము భూములు ఇచ్చిన కాగితాలతో సహా చూపించాము. 200 ఎకరాలు ఎప్పుడో ఇచ్చినాము అని చెప్పి హ్యాండ్ ఓవర్ చేసినామని చెప్పి కూడా చూపిస్తే తర్వాత కిషన్ రెడ్డి గారు 4 గడుచుకున్నాడు. నేనంటున్న ఒకటే, మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోండి. ఇప్పటిదాకా 3 ఏళ్ళు అయితే కనీసం కొత్త ఆసుపత్రి నిర్మాణానికి, కాలేజీ నిర్మాణానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కాదా? 3 ఏళ్లలో కనీసం తట్టెడు మట్టి కూడా తవ్వరా మీరు? అంటే ఏ రకమైనటువంటి నిర్లక్ష్యం ఇది?
మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోవాలి, మీ మీద బాధ్యత ఉంటుంది, మీరు రివ్యూ చేయాలి, పనులు త్వరితగతిన జరపాలి. ఇప్పుడు ఇన్ని మూడేళ్ళు అయింది, ఇప్పటివరకు ఎందుకు సర్జరీ చేయరు? ఒక్క ఆపరేషన్ జరిగిందా? ఇంతవరకు ఆపరేషన్ థియేటర్ ఓపెన్ అయిందా? ఇంతవరకు బ్లడ్ బ్యాంక్ ఏర్పాటైనా జరిగిందా? అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నదో మీరు గమనించండి. మరి దీంతో స్టార్ట్ అయినటువంటి మిగతా మెడికల్ కాలేజీలు వెళ్దాం పండి. సూర్యాపేట చూద్దాం, నల్గొండ చూద్దాం, మహబూబ్ నగర్ చూద్దాం, ఇవాళ సిద్దిపేట చూద్దాం. ఎంత చక్కగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సేవలు అందిస్తుంది. ఎయిమ్స్కి ఒక అద్భుతమైనటువంటి పేరు ఉంది, ఒక ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్. మరి ఇక్కడ సేవలు ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. సో నేను డైరెక్టర్ గారికి కూడా చెప్పినా, ఎలాంటి కోఆపరేషన్ కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణమైన సహకారం అందిస్తాం. మీకు ఎటువంటి కోఆపరేషన్ ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ పిల్లలు చదువుకోవడానికి భువనగిరి ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఇచ్చినాం ప్రాక్టికల్స్ కోసం. పిల్లలకు ఇబ్బంది కావద్దు, పిల్లలు నష్టపోవద్దని చెప్పి జిల్లా ఆసుపత్రి భువనగిరి ఆసుపత్రిలో ఇవాళ పిల్లలు వచ్చి నేర్చుకుంటున్నారు. ఇవాళ మీకు దాదాపు 2 సంవత్సరాలు కలిపి 212 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. పీజీ స్టూడెంట్స్ కూడా రావడం జరిగింది. సో మరి ఆ పిల్లలకు ప్రాక్టికల్స్కు పేషెంట్సే లేరు, ప్రొసీజర్సే లేవు, ఆపరేషన్సే లేవు, ఆపరేషన్ థియేటరే లేదు. మరి ఎటువంటి పిల్లల్ని రేపు మనం సమాజానికి ఇవ్వాలి? సో దీన్ని ఆలోచించాలి, కిషన్ రెడ్డి గారు పట్టించుకోవాలి. వెంటనే థియేటర్స్ నిర్మాణం జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ 100 పడకల మనకు వార్డ్స్ కూడా ఉన్నాయి, 100 బెడ్స్ కూడా ఉన్నాయి, కానీ 10-15 మంది పేషెంట్స్ కంటే ఎక్కువ ఉండడం లేదు. సో వీటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. త్వరలోనే ఈ విషయాలన్నీ ఇక్కడ నేను గమనించినటువంటి అన్ని విషయాలతోని కేంద్ర మంత్రి గారికి కూడా ఒక లేఖ రాసి వారిని కూడా విజిట్ చేయాలని, ఇక్కడ సేవలు ప్రజలకు అందే విధంగా చూడాలని, నిర్లక్ష్యాన్ని వీడాలని మంత్రి కిషన్ రెడ్డి గారు కూడా పట్టించుకొని ఈ పనులు వెంటనే ప్రారంభం చేయాలని చెప్పి నేను డిమాండ్. బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాష్ట్రీయ జనతాదళ అధినేత లల్లూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమార్తె మీసా భారతి ఇళ్లపై సిబిఐ దాడులు నిర్వహించింది. రిక్రూట్మెంట్ స్టాంపు సంబంధించి నమోదైన కేసులో లల్లూ, రబ్రీదేవి, కుమార్తె మీసా భారతికి చెందిన ఇళ్లపై సోదాలు నిర్వహించారు. పాట్నా, గోపాల్గంజ్, ఢిల్లీతో పాటు మొత్తం 17 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేశారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు గాను భూములు, ఇండ్లు తీసుకున్నట్లు ప్రాథమిక విచారంలో తేలడంతో వారిద్దరిపై సిబిఐ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహిస్తుంది. కాగా 139 కోట్ల తానా కుంభకోణం కేసులో లల్లూకు జార్ఖండ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 73 ఏళ్ల లల్లూ గత నెలలో జైలు నుంచి బయటికి వచ్చారు.